మొన్న కేబీసీ ప్రోమో రిలీజ్ అయింది కదా, బాగుందా? తారక్ గారు కేబీసీ మీలో ఎవరు కొట్టి సార్, ఎవరు మీలో కొట్టి సార్ రిలీజ్? అందులో నాకు బాగా నచ్చింది సైనింగ్ ఆఫ్ మీ రామారావు అన్నారు తారక్. ఓకే, కమింగ్ టు ద పాయింట్, తెల్లవారి గురువారం టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ ఇంకా ఇంకా బాగుంది, పాటలు చాలా బాగున్నాయి. మాకు ఎలా ఉంటుందంటే, ఇది మామూలుగా చాలా యాక్టర్లు చూస్తాం, ఇది బాగా చేసాడు, ఇది బాగా చేయలేదు, అది బాగున్నాడు అని చాలా బ్రహ్మాండంగా చెప్పేస్తూ ఉంటాం. కానీ ఇంట్లో పిల్లలు వచ్చేసరికి చాలా టెన్షన్గా ఉంటుంది, ఏ కొంచెం బాగా చేసిన అబ్బా మనోడు ఇరగొచ్చాడు కదా, అబ్బా భలే చేశాడు కదా, మురిసి ముక్కలు అయిపోతూ ఉంటాం. మన పిల్లడు కాబట్టి బాగా అనిపిస్తుందా, నిజంగా బాగా చేశాడని ఎప్పటికీ తెలియదు, మీరు చెప్పాలి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డిక్ట్ ఆన్ శుక్రవారం, తెల్లవారితే గురువారం వర్డిక్ట్ సిట్వర్ అన్నాడు, మీరు చెప్పాలి. బైరు మీద అయితే నాకు ఇంకా ఆ టెన్షన్ లేదు, ఆడి సీజన్ అయిపోయాడు, సాంగ్స్ ఎరగొట్టేస్తున్నాడు, మాసు క్లాసు రీ రికార్డింగ్ బ్రహ్మాండంగా చేసేస్తున్నాడు, చాలా సీజన్డ్ అయిపోయాడు కాబట్టి ఆయన అస్సలు భయం లేదు. చిన్నోడు కాబట్టి వీడి మీద కొంచెం భయం, మీరు ఆ భయాన్ని తొందరగా తీరుస్తారని ఆశిస్తున్నాను. ఒక చిన్న కామెడీ బిట్ ఏంటంటే అండి, మాకు బాగా అనిపించేది పెద్దన్న చూస్తే ఈ మధ్యన బాగా నవ్వు వస్తుంది, ఎందుకంటే చాలా సీనియర్, 30 సంవత్సరాలు ఉన్నాడు ఇండస్ట్రీలో, 250 సినిమాలు చేశాడు, అదంతా పక్కన పెడితే ఈ మధ్యన పెద్దనికి ఎవరు రకరకాల వాళ్ళు ఫోన్ చేసి అందరూ సార్ ఒక కథ తయారు చేసుకున్నాం సార్ సింహ గారి హీరోగా, మీరు ఒకసారి వింటారని అడుగుతుంటే పెద్దను పడి ఇబ్బంది చాలా సరదాగా నవ్వు వస్తుంది, ఉంటాయి బాబు నా సినిమా కథలే నేను విన్నాం, ఈడి కథలు నేను వింటాం ఏంటి అని చెప్పి ఓ బాధపడుతున్నాడు. అది మాత్రం మాకు మాత్రం ఫుల్ కామెడీ ఇంట్లో, ఆ కామెడీ ఇంకా ఇంకా బాగా పెరగాలని కోరుకుంటున్నాను. చాలా రిచ్గా అనిపిస్తుందండి సినిమా, దట్స్ ద ఫస్ట్ థింగ్. నాకు ట్రైలర్ చూసిన వెంటనే టీజర్ చూసినప్పుడు అనిపించింది అంటే చాలా రిచ్గా అనిపిస్తుంది. సాయి గారు అండ్ లౌకి ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా మంచి వాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్తో చేశారు సినిమా, విల్ బి అ వెరీ బిగ్ హిట్, ఇట్ షుడ్ బి అ బిగ్ హిట్. డైరెక్టర్ మణికాంత్ యా వెరీ గుడ్ జాబ్ బ్రదర్, ఫస్ట్ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేసావు, చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసావు, ఆల్ ది బెస్ట్. సినిమా విల్ బి అ వెరీ బిగ్ హిట్ అండ్ ఐ నో ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా మాట్లాడాలి, ఎందుకంటే నెక్స్ట్ తారక్ మాట్లాడాలి.